వాళ్ళకు కావాలి పైరవీలు, వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. నాడు లేదు, నేడు లేదు. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే, అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు, అవసరమైనప్పుడు పోరాడాలి, పోరాటానికి సిద్ధంగా ఉండాలి, అవసరమైతే సర్దులు కట్టుకొని రావాలి, మనం పిడికిలు బిగించాలి, అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం. అటు కేంద్రాన్ని కానీ అధికారులను కానీ కృష్ణా ట్రిబ్యునల్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రప పని చేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు కానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి. ఈ మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చిన, మిమ్మల్ని అందరినీ సమీకరించిన. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మీరు చూస్తాను, ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ కంటే నాలుగు మంచి పనులు చేస్తాం, ప్రజలు అవదనిపించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఒక్కటన్నా? పొద్దున్న లేతే సొల్లుపోయాను కేసీఆర్ని తిట్టాలి. కేసీఆర్ని తిడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? లేనిపోని బదనాములు పెట్టి కేసీఆర్ మీద బదనాం పెడితే మీరు పెద్దోళ్ళు అవుతారా? ప్రజల హక్కులు గాలి కొదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎటువంటి దుర్భాష మాట్లాడుతున్నారు, ఇంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నారు టీవీలో సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు. నేను మీ అందరిని కోరేది ఒకటే, ఎవరికి అధికారం శాశ్వతం కాదు, కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం, మన వాటా శాశ్వతం, మన బతుకులు నిజం, మన పిల్లల భవిష్యత్తు నిజం. దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి బీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. నాకు కొన్ని విషయాలు అర్థమైతలేవు. ఈ మైకోనికి మళ్ళీ ఏం పుట్టిందా? ఏం చేయకమని వాడిని ఉన్న అడుగుతుమన్ మేము కరెంటు తెచ్చినాం ఆ రోజు. అంతకుముందు రాత్రి కరెంటు, పొద్దు కరెంటు ఆగమాగం ఉండే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా రోగమా బీమారే? అరే బాబు ఉన్నది ఉన్నట్టే ఉంచరా మైకు, ఏం మాట్లాడక ఏం చేయకు, నువ్వేం చదవక దాన్ని. కరెంటు తెచ్చినాం ఒక 7-8 నెలల్లో, కరెంటు బాగా చేసి ఏడాది నద్దం నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చినాం రైతాంగానికి. మీరందరూ సంతోషంగా నడింట పడుకొని పంటలు పండించారు. పాములు గర్వంగా, తేలు గర్వంగా బాయిల కాడికి పోలే. కేసీఆర్ భోగంగానే, కేసీఆర్ గవర్నమెంట్ భోగంగానే కట్ కేసినట్టే బంద్ అవుతుంది ఆ కరెంటు. నేను 9 ఏళ్ళు ఇచ్చిన కరెంటు ఏం రోగమైంది? ఏం దానికి ఏమైనా మాయ రోగం వచ్చిందా? యాడికి బాయా కరెంటు? ఎటు బాయే? దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటుంది. వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావద్దు. ఎక్కడికక్కడ నిలదీయాలి, ఏమైందిరా బిడ్డ నా కరెంట్ అని అడగాలి. ఇవాళ నేను ఒక మాట కుల్లా కుల్లా చెప్తున్నా, మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో, దామరచర్ల మండలంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ కట్టినాం ఇదే జగదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో. అయిపోయినాయి 80% పనులు అయిపోయినాయి, 90% అయిపోయినాయి. అది కష్టపడి చేసేస్తే 2-3 నెలలు తిప్పల పడితే 4000 మెగావాట్ల పవర్ వస్తుంది. రామగుండంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి ఎన్టీపీసీ పవర్ వచ్చేసింది, ఆల్రెడీ 800 మెగావాట్లు వచ్చింది, ఇంకో 800 మెగావాట్లు రాబోతా ఉంది. అంటే ఆనాడు నేను నడిపినాడు ఉన్నదానికంటే 5600 మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువ ఉండగా కూడా వీళ్ళకి ఏం రోగం పుట్టింది? కరెంటు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు తిప్పల పెడుతున్నారు?
బిడ్డ అయ్యేలా చెలో నలగొండతోనే ఆపం ఎక్కడ దొరుకుతా.